సార్ చెప్పండి, ఈరోజు గాంధీ జయంతి, ఈరోజు మహాత్ములు పుట్టినటువంటి దేశం ఇది. అయితే ఈరోజు అటువంటి మహాత్ములు నడయాడినటువంటి దేశంలో ఈరోజు అటువంటి ప్రజాస్వామ్యం కనిపిస్తుంది అంటారా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కుప్పకూలిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు, అది ఎలాంటి కక్ష సాధింపు అంటే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పైగా పరిపాలించారు. పరిపాలించినప్పుడు ఈ దేశంలో ఉన్న సంపద అంతా కొల్లగొట్టకపోయారు. ప్రజల్ని అనేక ఇబ్బందులు పెట్టారు. వాక్ చాతుర్యం లేదు, ప్రజలకు ఎటువంటి స్వేచ్ఛ లేకుండా చేశారు. అట్టాటి స్వేచ్ఛ నుంచి, అట్టాటి పరిస్థితి నుంచి అహింసా మార్గాల ద్వారా, ఎటువంటి హింస లేకుండా అహింసా మార్గాల ద్వారా మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వతంత్రం తెప్పించారు. అనేక మంది పోరాడారు, వాళ్ళలో మహాత్మా గాంధీ అహింసా మార్గాల ద్వారా ఈ దేశానికి స్వతంత్రం తెప్పించి ప్రతి ఒక్కరికి వాక్చాతుర్యం వచ్చే విధంగా చేశారు. ప్రజలు ఈరోజు స్వేచ్ఛగా ఎవరికి కావాల్సిన నాయకులను వాళ్ళు ఎన్నుకొని ఈరోజు ప్రతి ఒక్కరు డెవలప్ అవుతున్నారు. ప్రతి రాష్ట్రము, ప్రతి దేశం అంటే కారణం ఆ రోజు మనకు వచ్చిన స్వతంత్రమే. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎవరికి ఎటువంటి వాక్చాతుర్యం లేదు. ఎవరన్నా మాట్లాడితే తీసిపోయి కేసు పోలీస్ స్టేషన్లో వేయటం, అరెస్ట్ చేయటం, కేసులు పెట్టడం, ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. అయితే దానిలో న్యాయస్థానంలో పోరాడుతున్నా, ఖచ్చితంగా పై న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుతుంది. అయితే గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఈరోజు ఆయన నిరాహార దీక్ష పూనారు. ఆయన సతీమణిగూడ యాక్చువల్గా ఈరోజు నిరాహార దీక్ష పూనింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని కాన్ఫరెన్స్లో 175 కాన్ఫరెన్స్లో ఈరోజు ఈ యొక్క అహింసా మార్గంలో ఈ యొక్క నిరాహార దీక్ష పూనాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి 2024లో విముక్తి జరుగుతుంది. ఎలాంటి విముక్తి అంటే 175కి 175 సీట్లు తెలుగుదేశం గెలుచుకుంటుంది. ఎందుకంటే ప్రజలు అలా ఉంది, ఎక్కడికపోయినా ఏ వర్గం తీసుకున్నా వాళ్ళు ఎంప్లాయీస్ కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, కూలి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈరోజు అగ్నిస్ట్గా ఉండాలి. ఇది ఏంది, అసలు పరిపాలన లేదు, కక్ష సాధింపు ఒక్కటిగానే ఉంది, బ్రిటిష్ వాళ్ళ కంటే అన్యాయంగా ఉందని అంటున్నారు. ఖచ్చితంగా విముక్తి కలుగుతుంది, ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వటం కూడా జరుగుతుంది. మీరు మొన్న బాబు గారిని కలిసి వచ్చారు, కలిసి వచ్చిన తర్వాత బాబు గారు ఎలాంటి ధైర్యాన్ని ఉన్నారు, ప్రజలకు ఎలాంటి ధైర్యాన్ని చెప్తున్నారు, క్యాడర్లు ఎటువంటి ముందుకు వెళ్లేందుకు ఆయన ముందుండి నడిపించమని మీకు భరోసా కల్పిస్తున్నారు? జైల్లో పెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా ఆత్మస్థైర్యంతో ఉన్నాడు. ఆయన మాకు చెప్తున్నాడు, యాక్చువల్గా మేము అడగపోతే ఆయన దగ్గరికి ఇటువంటివన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. పార్టీలు అన్న తర్వాత ఖచ్చితంగా కక్ష సాధింపు చేసే నాయకులు ఉన్నంతకాలం ఇటువంటి ఉంటాయి, ఇవన్నీ టెంపరీ, ఇవన్నీ పోతాయి. కార్యకర్తలందరికీ ధైర్యం చెప్పండి, నా మాటగా చెప్పండి, అందరినీ ఎవరి వరకు వాళ్ళు చేసుకోమనండి, పార్టీ వరకు యాజ్ టీజ్గా రాష్ట్రంలో జరపండి, పార్టీ కార్యక్రమాలు యాజ్ టీజ్గా జరపండి. ఈరోజు ఏదైతే నాయకులు ఉన్నారో, ఎవరైతే ఈరోజు పరిపాలిస్తున్నారో, వాళ్ళు చేసే దాంట్లో ఉండే తప్పులు ఎత్తి చూపించండి, అవి కరెక్ట్ చేయండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీ చేయాల్సిన పనులు ఒక్కటి కూడా తగ్గించకుండా ఇంతకంటే డబల్గా చేయండి అని యాక్చువల్గా మాకందరికీ భరోసా ఇవ్వటం జరిగింది. అలాంటి నాయకుడు నిజంగా తెలుగుదేశం పార్టీకి ఉంటూ మా అందరి యొక్క అదృష్టం. మీరు ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వార్డు కూడా ఈరోజు మీరు పర్యటిస్తున్నారు, ప్రజలతో మమేకం అవుతున్నారు, వాళ్ళ కష్ట నష్టాలు, వాళ్ళ ఇబ్బందులు తెలుసుకున్నారు, మీకు ఎలాంటి వాళ్ళ సమస్యలు మీ దృష్టి తీసుకొస్తున్నారు? నేను దాదాపు 100 ఇళ్ళు తిరుగుతున్నానండి. యాక్చువల్గాను 100 ఇళ్ళు తిరిగినప్పుడు ఎక్కడ ఇంటికి పోగానే వాళ్ళే అంటున్నారు, ఇది చాలా అన్యాయం అండి, ఆ ఏజ్లో ఉన్న వ్యక్తిని 14 సంవత్సరాలు సీఎంగా చేశారు, వారి ఏజ్ అటువంటి చంద్రబాబు నాయుడు తీసుకొని జైల్లో పెట్టడం నిజంగా అమానుష్యం, ఇటువంటిది కరెక్ట్ కాదు, ఇది అందరం ఖండించాలా, మేము అందరం ఖండిస్తున్నామని ప్రతి ఒక్కరూ వారు ఒకే మాటే చెప్తున్నారు, ఇంకేం చెప్పలేదు, మేమందరం ఖండిస్తున్నాం.